క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బిట్రగుంటలో బీజేపీ ఎస్సీసీఎల్ మోర్చా అధ్యక్షుడు కుంచాల మధు ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పేదలకు వస్త్రదానం భోజనం పంపిణీ చేశారు. అనంతరం మధు మాట్లాడుతూ, దైవాన్ని ఏ రూపంలో కొలిచినా సాటి మనసుకి సాయం పడితేనే ఆ దైవం సంతోషిస్తుందని తెలిపారు. క్రిస్మస్ పర్వదినాన పేదలకు అన్నదానం వస్త్రదానం చేసుకుంటామని, అయితే ఈ ఏడాది ఇలా క్రిస్మస్ పర్వదినాన్ని పేదలతో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమం ముఖ్యంగా నేను చేయడానికి కారణం, దగ్గర దగ్గర 22 సంవత్సరాల నుంచి చేస్తున్నాము మా ఫ్యామిలీ ఆకుండా. ఈ సంవత్సరం కరోనా అయినా దేవుడు దీవించి ఈ అందరికి ఈ బట్టల కార్యక్రమం చేయాలని సంకల్పించాడు. దేవుడు ఆ కార్యక్రమాన్ని నడిపించాడు. ఇదే కార్యక్రమం ఇంకా మేము పెంచుకుంటా పోవాలని ఇంకా మందిరాలకు ఇచ్చేవాళ్ళము. చాలా మందిరాలకు కూడా ఇచ్చాం మేము. మన అరంపాలెంలో గాని పాలూరులో గాని చెంచలక్ష్మీపురంలో ఇంత ముందు పాస్టర్ గారికి కూడా మేము వచ్చి ఇచ్చాము. కానీ మందిరాల్లో ఇవ్వడం వల్ల ఏంటంటే కొంతమంది పేదవాళ్ళకి అందటం లేదు నేను చేసేటువంటి సేవ. కాబట్టి నేను డైరెక్ట్ గా అందరిని పిలిచి ఈ టాప్ నుంచి అందరికి ఇక్కడే పిలిచి ఇవ్వాలని ఉద్దేశం. కానీ ఇది చేయడం ఏంటంటే పేదల పట్ల కనికరం ఉన్న వాళ్ళు దేవుని దృష్టిలో ధన్యులు. వాళ్ళ కుటుంబాన్ని ఎంతో ఆశీర్వదిస్తారు. పేదల మనం ఎంత ఆస్తి ఉన్నా 8 కోట్లున్నా కనికరమైన హృదయం లేకపోతే దేవుడు క్షమించడు. మనం ఏం చేశామంటే సమాధానం చెప్పలేము. భూమి మీద మనం తిన్నాం, మన కుటుంబాలు తిన్నాయి అనేది ముఖ్యం కాదు. మనం ఎప్పుడు తింటాం, పేదవుడు కూడా తింటుంటాడు. కానీ ఒక్క నైట్ మనం మాంసంతో మధుమాసాలతో ఎన్నో విధాలుగా తింటూ ఉంటాం. కానీ ఆడ ఎంతో మంది పేదల కడుపులు కాలుతూ ఉంటాయి. ఎన్నో ఆకలి కడుపులు, ఎంతో మంది ఆకలితో బాధపడుతూ ఉంటారు. ఎంతో ఆస్తి ఐశ్వర్యాలు ఎంతో మంది, ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారు, ఎంతెంతో మంది ఉన్నారు. వాళ్ళకి తగినట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు కార్యక్రమాలు. కానీ ఇదేంద్రంటే ఎవరికి తగినట్టు వాళ్లే చేసుకుని పోతా ఉంటారు. కానీ డబ్బు ఉండడం గొప్ప కాదు, మంచి హృదయం ఉండాలి, పెట్టే హృదయం ఉండాలి. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సుధాకర్ గారికి మంచి హృదయం. ఎందుకంటే కరోనా టైంలో ఎంతో మందికి కూడా భోజన కార్యక్రమాలు చేశారు, పెళ్లిళ్ళకి తాలిబుట్లు ఇచ్చారు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేశారు. ఆయన ఎందుకు చేశారు? పదవులో లేకుండా ఉన్నా కానీ చేశారు. అట్లా ఆయనకి డబ్బు ఉంది, కనికరం ఉంది, హృదయం ఉంది ఆయనకి. ఈ రోజు వీధి దీపాలు వెలుగుతున్నాయంటే